హాయ్ ఓకే, ఇంకో మంచి జాబ్ తీసుకొచ్చాను. జాబ్ వచ్చేసి ఏంటంటే తిరుమల మిల్క్ డైరీ, అలాగే తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్ అన్నమాట. వీళ్ళకు మర్చెంటైజర్స్ కావాలి. సో వీళ్ళకు బిజినెస్ తీసుకురావాలి. కొంతమంది ఫ్రాంచైజ్ పెడతారు కదా, అలాంటి వాళ్ళని కొన్ని తీసుకురావాలి. మీకు శాలరీస్ వచ్చేసి 14,000 టేకోమ్ శాలరీస్ ఉన్నాయి, ఏఎస్ఐ పిఎఫ్స్ ఉన్నాయి, అలాగే మీకు ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో వీళ్ళకు వచ్చేసి మీకు అడ్రస్ లింక్ పెట్టాను, ఫోన్ నెంబర్స్ కూడా పెట్టాను. ఒకవేళ ఫోన్ నెంబర్స్లో వీళ్ళు మీకు ఎవరికైనా రెస్పాన్స్ కాకపోతే అడ్రస్ లింక్ పెట్టాను కాబట్టి డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి మీరు ఫ్రాంచైజ్ కానీ జాబ్ కానీ ఏదైనా సరే మీరు మాట్లాడుకోవచ్చు, డైరెక్ట్ మీరు మాట్లాడుకోవచ్చు. అక్కడ ఆఫీస్లో కూడా మీకు డిస్కస్ చేస్తారు అనమాట మీతోటి. సో వీళ్ళకి వచ్చేసి హైదరాబాద్లో కొన్ని లొకేషన్స్ మాత్రమే కావాలి. సో లొకేషన్స్ పెరుగుతూ ఉంటాయి, బట్ తిరుమల అంటే చిన్న కంపెనీ ఏం కాదు, చాలా పెద్ద కంపెనీ. సో వీళ్ళకు మర్చెంటైజర్స్ కాబట్టి కంపల్సరీ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని ఉంటుంది వీళ్ళకు. సో కొన్ని ఏరియాస్ ఉన్నాయి, కొన్ని ఏరియాస్లో మాత్రము తిరిగి వీళ్ళకు బిజినెస్ తీసుకురావాల్సి ఉంటుంది. సో 14,000 కాబట్టి టార్గెట్ కంపల్సరీ ఉంటుంది, కానీ నార్మల్ టార్గెటే ఉంటుంది. సో ఎవరికైనా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కానీ, మార్కెటింగ్ సేల్స్ ఫీల్డ్లో కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉండి జాబ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం తెలిసి నేను అదే చెప్తున్నాను. వీళ్ళు ఒకవేళ కాంటాక్ట్లో మీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా మీతో మాట్లాడలేదనుకో, డైరెక్ట్ నేను అడ్రస్ కూడా ఇస్తున్నాను, డైరెక్ట్ వెళ్ళి మీరు కలవండి, డైరెక్ట్ వెళ్ళి కలవండి, మాట్లాడండి. ఒకవేళ మెలుగుదు ఫ్రాంచైజ్ తీసుకోవాలని కూడా ఫ్రాంచైజ్ తీసుకోండి, లేదంటే జాబ్ చేయాలంటే జాబ్ చేయండి. సో జెన్యున్ కంపెనీ, సో ఇది కూడా ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫీస్ వచ్చేసి మాదాపూర్లో ఉంది. సో నేను అడ్రస్ లింక్ పెట్టాను, ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ అనుకుంటే వెళ్ళండి, కలవండి, మాట్లాడండి. సో ఇంకోటి ఏంటంటే వర్క్ వచ్చేసి ఏంటంటే బీఈ ఫీల్డ్ వర్క్ చెప్పాను కదా, అంటే కంపల్సరీ తిరగాలి, షాప్ టు షాప్ తిరగాలి, లేదా మర్చెంటైజ్ అంటే కొన్ని అంటే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో బిజినెస్ తీసుకురావాలి. అలాగే కొంతమంది కొత్త షాప్స్ పెడుతుంటారు, వాళ్ళతో మాట్లాడాలి. కొంతమందికి ఫ్రాంచైజ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు ఫ్రాంచైజ్ అంటే సపోజ్ హెరిటేజ్ కానీ, సో ఇలాంటివి ఎలా ఫ్రాంచైజ్ పెట్టారో అలా ఫ్రాంచైజ్ కూడా పెట్టడానికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళతో మాట్లాడి ఎంత అమౌంట్ అవుతుంది, ఏంటి, ఎలా మన తిరుమల ప్రోడక్ట్ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, మిల్క్ పెరుగు అండ్ పాల పౌడర్ ఇంకా సంథింగ్ ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నీ. సో మీకు ఇంకోటి ఏంటంటే మీకు మీరు వెళ్ళి జాబ్ చేయగానే మీరు డైరెక్ట్ వీళ్ళకి పంపించరు. సో వీళ్ళ ప్రోడక్ట్ ఏందనేది వీళ్ళకు మీకు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మిమ్మల్ని మార్కెట్లోకి పంపిస్తారనమాట. సో ట్రైనింగ్ ఇచ్చి మార్కెట్లో పంపితే ఇంకా మీకు వీజ్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి పాంప్లెట్స్ కానీ అలాంటివి ఏమీ లేవు, డైరెక్ట్ మౌత్ అనమాట. అంటే సో ఫీల్డ్, సో వీళ్ళు కొన్ని లీడ్స్ కూడా ఇస్తారు, అంటే ఎక్కడెక్కడ పోతే మీకు ఈ బ్రాంచెస్ కానీ ఈ బ్రాంచెస్ కానీ అలాగే జాబ్ చేసుకునే వాళ్ళు కానీ, ఓ సారీ ఫ్రాంచైజ్ కానీ లేదా బిజినెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఎక్కడ అనేది వీళ్ళు కొన్ని లీడ్స్ ఇస్తారు. ఆ లీడ్స్ని బట్టి మీరు జాబ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చాలామంది వర్క్ చేస్తున్నారు, అంటే ఇంతకుముందు హైదరాబాద్ ఆల్ లొకేషన్స్ ఉండే. సో కొన్ని లొకేషన్ చాలా ఫుల్ అయిపోయినాయి, ఇంకా ఒక అది వచ్చి 3-4 లొకేషన్స్నే ఉన్నాయి. అవి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను, ఆ లొకేషన్ చూసుకొని మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇమ్మీడియట్లీ జాయిన్ అయిపోండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్.